నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. 1937లో జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర పోరాటం సందర్భంగా స్థాపించిన నేషనల్ జర్నల్ పేపర్కి సంబంధించిన సంఘటన, చిన్న సంఘటనని గతంలో సుబ్రహ్మణ్యం స్వామి కోర్టులో పోతే కూడా ఓడిపోవడం జరిగింది. దాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఈడీ విచారణ పేరును వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. అసెంబ్లీ పార్లమెంట్లో బయట పోరాటం చేస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే ఇలా సడన్గా విచారణ ముగిసిందో లేదో సోనియా గాంధీ రెండోసారి దాన్ని యంగ్ ఇండియా ఆఫీస్ని సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా. నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు, విజయ మాల్యాలు వేల కోట్లు మోసం చేసిన వ్యాపారవేత్తలు దేశంలో ఉన్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిను ఆ క్యాడర్ని డీమోరైజ్ చేయాలని భాగంగానే ఇవాళ మా ఆదినాయకురాలు సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగాలేకున్నా నెల రోజులు హాస్పిటల్ ఉండి బయటకు వస్తే ఈ ఈడీ పేరు మీద గంటలు గంటలు విచారించండు, రాహుల్ గాంధీ గారిని 60 గంటలు విచారించండు. ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు వచ్చిందని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏదేమైనా సరే ఈరోజు జరిగిన సంఘటన ఎన్ని ఆఫీస్ సీజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. దీనిపై రేపు పార్లమెంట్లో పోరాటం చేస్తాం. సార్, ఇంత పోరాటం మీరు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన అదే బీజేపీ రాజగోపాల్ రెడ్డికి అడిగే ప్రశ్న పొరపాటున వెంకటరెడ్డి నా పేరు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. రాజగోపాల్ ఎట్లా చూస్తారు సార్ నల్గొండ జిల్లా రాజకీయాలు? రాజగోపాల్ రెడ్డి అడిగే ప్రశ్న పొరపాటు మర్చిపోయి రాజగోపాల్ గారు అనుకుంటున్నాను. నా పేరు కోమటిరెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఆయననే అడగండి. ఈ విషయంలో ఎట్లా స్పందిస్తారు సార్? అంటే ఈ పరిస్థితుల్లో జిల్లాకు సంబంధించి మీరు చాలా ముఖ్యమైనటువంటి నాయకులు, రేట్లో కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. సో మీ బ్రదర్ అంటే పార్టీని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితిని కార్యకర్తలకు ఏం చెప్తారు? నేను పార్టీ కార్యకర్తని, స్టార్ క్యాంపెయిన్ని పార్టీ ఏది ఆదేశిస్తే పనిచేస్తాను. ఆయన కూడా 56 ఏళ్ల వయసు ఉన్నాయో ఆయనకి ఇష్టం ఉన్న పార్టీలు ఆయన పోయిండు, దానికి నాకు సంబంధం లేదు. కానీ మీరు అనే పదాన్ని వాడి బ్రాండ్ కాదు, బ్రాండీ షాప్ అనే మాట. ఈ ఇంజనీరింగ్ తర్వాతనే మేము సొంతంగా కాంట్రాక్ట్ చేసుకుని కష్టపడి పైకి వచ్చేవాళ్ళం, మోసం చేయలే ఎవరిని. కానీ మీరు అనే పదాన్ని విత్డ్రా చేసుకోరే, క్షమాపణ చెప్పారని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తారు సార్. అవును సార్, పీసీసీ చీఫ్ గా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు కూడా అంటే పార్టీలో ఉండే పరిస్థితి ఉంటుందా? నేను ఏమంటున్నా, ఇప్పుడే ధర్నా కార్యక్రమంలో ఏ ఎంపీ లేడు, ఇద్దరు ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు కదా, యంగ్ ఇండియా ఆఫీస్ సీట్ చేస్తే ఎందుకు రాలి ఆ ఎంపీలు? పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ కార్యకర్త, ఇదే గ్రౌండ్లో 34 ఏళ్ళకెళ్ళి మనీష్ తివారీ ఎన్ఎస్యూ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే రూమ్లో ఉండే ఆయన రూము, ఇక్కడ కూర్చున్న వాడిని నేను 34 ఏళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పదవి ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జిహెచ్ఎంసీ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కౌన్సిలర్లు గెలిచాను, భువనగిరి పార్లమెంట్లో ఎన్ని గెలిచాను, అది చూస్తే అర్థమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అని చెప్పి కలిపి మాట్లాడి ఆయన పార్టీ వదిలిపెట్టుకపోతే ఆయన మీద విమర్శించాలి వెనుకబెట్టి. మీరు అని చెప్పి వాడడం నాకు చాలా బాధ అనిపించింది, తీవ్రంగా ఖండిస్తున్నాను. సొంత కొడుకులాగా ఆదరించి శ్రీమతి సోనియా గాంధీ గారు అవకాశాలు కల్పిస్తే ఎక్కడో వ్యాపారాలు చేసుకునే అతన్ని కూడా తీసుకొచ్చి ఎంతోమంది నల్గొండ అంటేనే కాంగ్రెస్ నాయకులకు ఒక బలమైన వేదిక. అట్లాంటి బలమైన జిల్లాలో 2009లో ఎక్కడో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మొహం చూసి వారి విజ్ఞప్తి మేరకు భువనగిరి పార్లమెంట్ సీట్ ఇచ్చి గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీ. 14లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. వారి సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిండ్రు. ఈరోజు ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించే బ్రాండ్ ఏదైతే ఉందో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్ లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా, బ్రాందీ షాప్లో పనిచేయడానికి కూడా పనికిరాడు.
నేనిచ్చిన స్టేట్మెంట్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, అట్లాంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నా సహచర స్టార్ క్యాంపెయినర్, నాకంటే సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రికి రాజీనామా చేసి రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పాత్రను పోషించాడు. కాబట్టి అపోల ద్వారా మా ఎంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్లో వెంకటరెడ్డి గారు కంప్లీట్గా రాజగోపాల్ రెడ్డితో డీలింగ్ అయిపోయింది. వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది ఇంటికి సంబంధించింది, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది. కాబట్టి మీరందరూ సృష్టించిన అపోల వల్ల ఒకవేళ వెంకటరెడ్డి గారు మనస్తాపం చెంది ఉంటే నేను స్పష్టంగా వివరణ ఇస్తున్నా. ఆ ప్రస్తావనలో వెంకటరెడ్డి గారి గురించి లేదు. నేను అదే ప్రెస్ మీట్లో మళ్ళీ మీరు చూడండి ఒకసారి, మీ దగ్గర మీరు అన్నారనేది ప్రసంగం. మీరు అనేది గౌరవం, నువ్వు అనేది తిట్టు. ఒకవేళ నువ్వు అని రాజగోపాల్ని తిట్టమని వెంకన్న కోరుకుంటే తప్పకుంటే తిడతా. మనం ఎవరినైనా సహచర శాసనసభ్యుడు నిన్నటి వరకు పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు అని గౌరవప్రదంగా సంబోధించిన, మీరు అంటే ప్లూరల్ కాదు, ఇద్దరు కాదు, ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం. నేను అదే చెప్తున్నా, మీరందరు కలిసి, మీరందరు అంటే ఒకరు కాదు, మీరందరు మీడియాలో ఉండే పార్టీలు నడిపే టీవీలో పేపర్లో ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం ద్వారా ఇట్లాంటి సమస్యలు సృష్టిస్తారని మీకు అక్కడనే చెప్పిన, సేమ్ నేను ఊహించినట్టు చేసిన.